బాలయ్య ఫంక్షన్కి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదు? విషయం ఏంటి అంటే, నిన్ననే ఏదైతే నందమూరి బాలకృష్ణ గారు నట జీవితం 50 ఏళ్ళు పూర్తి చేసుకుందో ఈ సందర్భంగా అంగరంగ వైభవంగా ఒక ఫంక్షన్ నిర్వహించారు. మరి ఈ క్రమంలో సొంత అన్న కొడుకు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఆయన ఎందుకు రాలేదు అని చెప్పేసి అయితే ఫ్యాన్స్లో గుసగుసలు. అసలు మామూలుగానే నందమూరి ఫ్యామిలీ అనగానే అన్నగారు తర్వాత ఆయన వారసులు రెండవ తరంగా బాలకృష్ణ హరికృష్ణ గారు, అలాగే మూడవ తరంగా జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణరామ్ గారు వీళ్ళందరూ ఉన్నారు. మరి ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఆరాధ్య దైవంగా భావించే అన్నగారి కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా మరి సొంతం చేసుకుంటారు అంటే ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఈ జిల్లా లేదు, ఆ జిల్లా లేదు, తెలుగు రాష్ట్రాలు, ఇరు తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా నందమూరి అభిమానులు ఉన్నారు అంటే అతిశయోక్తేం కాదు. మరి అటువంటిది ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఫంక్షన్లో సొంత కుటుంబ సభ్యులే హాజరు కాలేదు అంటే మరి ఏంటి, అంతర్గతంగా ఏం జరుగుతుంది, అది మంచిదేనా అని అంటే ఇక్కడ చాలా ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ తను ఏదైతే మరి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చారో వచ్చిన దగ్గర నుంచి కూడా సినిమాల్లో అటు తాతగారిని ఇటు బాబాయ్ గారిని తరచూ వాడుతూనే ఉంటారు. ఏదో ఒక బయటలోనో పాటలోనో ఏదో రూపంలో ఇదిగో పలానా పలానా మా బాబాయి మా తాతయ్య అని చెప్పేసి ఆయన యూజ్ చేసుకుంటూనే ఉంటారు. సో తప్పేమి కాదు, సొంత బాబాయే కాబట్టి. అయితే ఇటీవల గత కొన్ని సంవత్సరాలుగా వారి మధ్య సఖ్యత లేదా అని చెప్పేసి అంటే కొన్ని రాజకీయ పరిణామాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయా అనే సందేహాలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకనొక సందర్భంలో ప్రెస్ మీట్లోనే చెప్పారు, కొడాలి నాని అంటే నాకు ప్రాణం అని చెప్పేసి. తప్పేమి కాదు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం అటువంటిదేమో. కాకపోతే ఏదైతే ఆయన కొడాలి నాని అనే వ్యక్తి వైసీపీకి రావడం, వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను అంటే తెలుగుదేశం పార్టీని ఆయన టార్గెట్ చేస్తూ ఉంటారు. ఎన్టీఆర్ గారిని ఎప్పుడు కూడా ఏ మాట అనలేదులేండి. తెలుగుదేశం పార్టీని లేదా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అప్పుడప్పుడు బాలకృష్ణ గారిని కూడా టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. సో అంతవరకు సరే, ఏదో రాజకీయపరమైన విమర్శలు కాబట్టి పెద్దగా పట్టించుకోరు. కానీ కొంచెం లోతుగా వెళ్ళి అటు వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలనేని కావచ్చు, వారిద్దరూ కూడా మంచి స్నేహితులే. అఫ్కోర్స్ జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా వీరిద్దరూ స్నేహితులే. కానీ వీరిద్దరూ ఎప్పుడైతే కొన్ని చిగుప్సాపకరమైన కామెంట్స్, మహిళలను కించపరిచే విధంలాగా మాట్లాడతాం, సరే మాట్లాడినప్పుడు సరే వీళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యాలు అనేవి, సంబంధాలు అనేవి ముందుగానే తెగిపోయినాయి అనుకోండి జూనియర్ ఎన్టీఆర్కి, కొడాలనానికి మధ్య. ఎందుకంటే ఎప్పుడు కూడా దాని గురించి మాట్లాడిన ప్రస్తావన తీసుకురావట్లేదు, కొడాలనాని గురించి కానీ వల్లభనేని వంశీ కానీ. అయితే ఏదైతే ఈ కామెంట్స్ చేసినప్పుడైనా ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాల్సిన బాధ్యత ఇంటి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ గారి పైన ఉంది. మరి ఎప్పుడైనా సరే దానిపైన స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చారా అంటే ఇవ్వలేదు. మరి ఎందుకు ఇవ్వలేదు ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి. సో ఈ క్రమంలో మరి ఇంకా విభేదాలు తలెత్తుతూ ఉన్నాయా, కుటుంబాల మధ్య దూరాలు పెరుగుతూ ఉన్నాయా? ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు, బాలకృష్ణ గారి అభిమానులు అంటే వేరువేరేం కాదు కదా. అందరూ కూడా నందమూరి అభిమానులే. నందమూరి అభిమానులు అంటే ఖచ్చితంగా ఇటు జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా ఓన్ చేసుకున్నారు బాలకృష్ణ గారి అభిమానులు. సో ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి వచ్చే అభిమానులు కావచ్చు, బాలకృష్ణ గారి సినిమాలకు వచ్చే ఎన్టీ అభిమానులు కావచ్చు, అందరూ కామన్ పర్సన్సే ఎక్కువ ఉంటారు. సో వారిద్దరిని వేరువేరుగా ఎవరో పరిగణించరు. మరి అటువంటిది ఇప్పుడు ఎందుకని ఈ విధమైన పరిస్థితి ఉంది? మీరు కనుక గమనించినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సమేతంగా ఇటీవల ఆయన కర్ణాటక వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత రిషబ్ శెట్టి హీరో ఉన్నారు కదా, అతన్ని కలవడం, వీరిద్దరు కలిసి ఏదో టెంపుల్కి కూడా వెళ్ళారు. సో కావాలనే ఇది ప్లానింగ్ ప్రకారంగా వెళ్ళారా అంటే ఈ ఫంక్షన్కి వెళ్ళకూడదు అని చెప్పేసి. మరలా ఇక్కడ అనేక రకాలైన అనుమానాలు ఉంటాయి. అసలు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆహ్వానం అందిందా లేదా అనేది. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆహ్వానం అందింది. అయితే పోనీ ఇదేమైనా అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టిన ప్రోగ్రామ్ ఏం కాదు కదా, బాలకృష్ణ గారిది ఎప్పుడో ప్లానింగ్ చేసి పెట్టుకున్నది. అదేవిధంగా ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆహ్వానం అందినా కానీ ఎందుకు వెళ్ళలేదు? మీరు కనుక గమనించినట్లయితే ఎన్టీఆర్ గారి శత జయంతి వేడుకలు, ఎన్టీఆర్ గారి శత జయంతి వేడుకలు అంటే ఆషామాషి కాదండి. తెలుగువాడి ఆత్మగౌరవం అనే నినాదం తీసుకొచ్చింది ఎవరు? అన్నగారే. మరి అటువంటి అన్నగారిది శత జయంతి వేడుకలు అనేవి ఎంత ప్రతిష్టాత్మకమైనవి, ప్రతి తెలుగువాడు కూడా గర్వంగా ఫీల్ అయ్యేదే కదా. మరి ఆ ఫంక్షన్కి కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళా? అదేమిటి అంటే తన బర్త్డే వేడుకలు ఉన్నాయని చెప్పేసి ఎక్కడో వేరే దేశానికి ఎక్కడో మొత్తానికి అవుట్డోర్ వెళ్ళిపోయి సెలబ్రేట్ చేసుకుంటున్నానని చెప్పేసి అప్పట్లో కారణాలు వచ్చినాయి. దాన్ని కూడా ముఖ్యంగా నందమూరి అభిమానులు దిగమింగుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ సమయంలో చాలామంది నందమూరి అభిమానులు ఆడపడుచులు, వాళ్ళు
చాలా బాధపడ్డారు. ఇదేంటి జూనియర్ ఎన్టీఆర్ గారు మనం ఎంత ప్రేమిస్తుంటే మరి ఆయన వారసుడు, మరి ఆయన అంశంతో పుట్టినవాడు అని చెప్పేసి హరికృష్ణ గారు కూడా చెప్పారు కదా ఒకనొక సమయంలో. మరి అటువంటిది ఆయన రాకపోవడం ఏంటి అని చెప్పేసి అప్పట్లో పెద్ద క్వశ్చన్ మార్కు. ఓ ప్రక్కన నారా భువనేశ్వరి గారి గురించి అంత ఇదిగా మాట్లాడిన, అవమానకరంగా మాట్లాడిన అప్పుడు ఖండించలా, ఎన్టీఆర్ గారి శతజయంతి వేడుకలకి రావట్లా, తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆ విధంగా ఇచ్చేసినా ఎప్పుడు కూడా ఇచ్చేయలేదు. పైగా తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో ఉన్న సమయంలో కూడా, అంతేందుకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసిన సమయంలో కూడా ఒక కామెంటు చేయలేదు. అదేమిటి అంటే ఆయన కెరీర్కి ఏమన్నా ప్రమాదం అని చెప్పేసి అనుకుంటారా? అటువంటిది ఏం లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు అల్టిమేట్ టాలెంట్ ఉన్న వ్యక్తి, ఆయన అపారమైన నైపుణ్యం గలవాడు, పైగా మంచి మెమరీ పవర్ కూడా ఉంది, అన్ని టాలెంట్లు ఉన్నాయి ఆయన దగ్గర. ఒక డైలాగ్ డెలివరీ కావచ్చు, ఒక యాక్షన్ ఎపిసోడ్స్ కావచ్చు, ఒక డ్యాన్స్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, ఆయన ఆల్రౌండర్, దాంట్లో డౌట్ ఏమీ లేదు. కానీ ఇక్కడ కొన్ని కుటుంబపరమైన అంశాలు కూడా ఉంటాయి కదా, మరి అటువంటి వాటిని ఎందుకని దూరం చేసుకుంటున్నారు? దానివల్ల ఏమవుతా ఉంది? ఇప్పుడు నందమూరి అభిమానులు కూడా చిలికి రాబోతూ ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారు వ్యక్తిత్వ పరంగా కళ్యాణ్ రామ్ గారు చాలా హుందాకరమైన మనిషి, నాకు తెలుసు ఆయన వ్యక్తిగతంగా ఏ విధంగా ఉంటారు అనేది. మరి అటువంటి కళ్యాణ్ రామ్ గారిని అన్నమాట జవదాటని తమ్ముళ్లాగా అనుసరిస్తూనే జూనియర్ ఎన్టీఆర్ గారు అన్నదమ్ములు, వాళ్ళిద్దరం చూస్తుంటే ఎంత కన్నులు విందుగా ఉంటుందంటే, ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారు ఏ రోజుకు కూడా తమ్ముడు అని కాదు సంబోధించడు, నానా అనే సంబోధిస్తాడు. అంటే హరికృష్ణ గారిని జూనియర్ ఎన్టీఆర్లో చూసుకుంటాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన అన్నని ఎలా చూసుకుంటారు అంటే హరికృష్ణ గారిని, అంటే అన్నని తండ్రితో సమానంగా చూసుకునే ఆ గౌరవం, ఆ ఇది జూనియర్ ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారికి ఇస్తారు. అన్నదమ్ముల వరకు బాండింగ్ బాగానే ఉంది, కానీ బాబాయ్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకని ఈ విధంగా ఉంది? మరి ఏం జరిగింది? ఎందుకంటే ఎవరైనా సరే కుటుంబ సభ్యులు అనేవాళ్ళు కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే కలదుకో అని చెప్పేసి పెద్దలు ఊరికి అనలా. మరి అటువంటిది అన్నగారి కుటుంబం అంత పెద్ద కుటుంబం, అటువంటి కుటుంబంలో మరి ఈ విధమైన పరిస్థితులు తలెత్తడం అనేది చాలా దురదృష్టకరంగా వాళ్ళ యొక్క అభిమానులే భావిస్తూ ఉన్నారు. ఓ ప్రక్కన చూస్తూ ఉంటుంటే మెగాస్టార్ ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీలోనే చిన్న వివాదం, ఎక్కడ దూరం ఎంత దూరం వెళ్ళింది, అల్లు వర్సెస్ మెగా అని చెప్పేసి కథనాలు వస్తున్నాయి. సో అఫ్కోర్స్ కొంత తొందరపాటు అనుకోండి, లేకపోతే కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు కావచ్చు, అల్లు అర్జున్ మాటలు, అలాగే నాగబాబు గారి ట్వీట్లు, ఇవన్నీ కూడా కొంత దూరం పెంచేసినట్లు కొంచెం, ఇది మంచి పరిణామం కాదు. మరో ప్రక్కన మంచి పరిణామాలు ఏంటి అంటే, ఇదే బాలకృష్ణ గారి ఫంక్షన్లో చిరంజీవి గారు వెళ్ళి మేమిద్దరం కలిసి ఒక ఫ్యాక్షన్ సినిమా ఎవరైనా డైరెక్టర్ రెడీగా కథతో ఉంటే చేయడానికి రెడీగా ఉన్నాము అని చెప్పేసి అన్నారు. ఇది అసలు యాక్చువల్గా ఊహించిన కాంబినేషన్, ఊహించిన కాంబినేషన్. రాజమౌళి గారు ముందు అది బ్రేక్ చేయగలిగారు, ఎందుకంటే ఎన్టీఆర్ని అటు నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ని, ఇటు మెగా ఫ్యామిలీ నుంచి చరణ్ని, వీరిద్దరిని తీసుకుని స్క్రీన్ షేర్ చేయటం అంటే చాలా గట్స్ ఉండాలి. అసలు వాళ్ళిద్దరూ కూడా చాలా విరుద్ధంగా ఉండే అభిమానులు. సో అటువంటి అభిమానుల మధ్య సఖ్యత తీసుకురావడం కావచ్చు, ఆ కోఆర్డినేషన్ తీసుకురావాలనుకోవడం కావచ్చు, ఏదైనా ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఒకటే అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అనవచ్చు. రాజమౌళి గారు సక్సెస్ అయ్యారు. సో ఇప్పుడు చిరంజీవి గారు కూడా నిన్న ఫంక్షన్లో అదే పదే పదే చెప్పింది, మేమంతా ఒకటే, హీరోల మధ్య ఎటువంటి విభేదాలు లేవు, ఎటువంటి గొడవలు ఉండవు. అభిమానుల్లో అప్పుడు అనుకోకుండా అట్లా జరుగుతూ ఉండేవి, కానీ పై స్థాయిలో అట్లా ఉండవు, మేమందరం కలిసే ఉన్నాం, ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఒకటే, ఇప్పుడు అభిమానులు కూడా ఆ విధంగా కలిసిపోయారు అని చెప్పేసి అన్నారు. సో ఇది మంచి పరిణామం. కానీ ఇక్కడ సొంత కుటుంబ సభ్యులు మాత్రం ఎందుకని దూరంగా ఉంటున్నారు, ఆ డిస్టెన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే మాత్రం వాళ్ళకి కొంత మింగుడు పడనే అంశంగా ఉంది. అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఉంది. ఏదైతే అల్లు అర్జున్ ఇప్పుడు మెగా ఫ్యామిలీకి కొంచెం దూరంగా జరిగారో, ఆటోమేటిక్గా వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకున్నారు అల్లు అర్జున్ని. సో ఇక్కడికి జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్లుగా వెళ్ళిపోయింది, ఏది మెగా వర్సెస్ అల్లు అనేది జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్లుగా. సో సిమిలర్గా ఇక్కడ నందమూరిలో కూడా ఇప్పుడు ఏదైతే ఎన్టీఆర్ గారు దూరం జరిగారో, మరి ఈ క్రమంలో ఎన్టీఆర్ గారిని లేదా కళ్యాణ్ రామ్ గారిని వీరిద్దరిని కూడా ఖచ్చితంగా వైసీపీ ఓన్ చేసుకునే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే గతంలో కొడాలి నాని గారితో ఉన్న అనుబంధం కావచ్చు, వల్లభనేని వంశీ గారితో ఉన్న సాన్నిహిత్యం కావచ్చు, మరి ఈ నేపథ్యంలో వారిద్దరూ కూడా వైసీపీలోనే ఉన్నారు, వేరే పార్టీకి వెళ్ళే అవకాశం కూడా లేదు వారికి. సో అటువంటి తరుణంలో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ని భుజాన వేసుకునే ప్రయత్నం అయితే వైసీపీ చేయడానికైతే ఆస్కారం ఉంది. మరలా ఇక్కడ వైసీపీ వర్సెస్ టీడీపీ, అక్కడ వైసీపీ వర్సెస్ జనసేన. సో ఈ ఫార్ములాస్తో కొంత వైసీపీ అయితే వచ్చిన అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు అనే విధానంలో వాళ్ళు ఏదైనా సరే చేయడానికి స్కోప్ ఉండదు. ఎందుకంటే సోషల్ మీడియా ఉంది కదా, ఆ సోషల్ మీడియా ద్వారానే ఈ విధమైన
అంశాల్లో వాళ్ళు ముందుకు వెళుతూ ఉంటారు. సో వాటన్నిటికీ తావు లేకుండా చేయాలి అంటే ఖచ్చితంగా ఇరు కుటుంబాలు కూడా సఖ్యతగా ఉండాలి అనేది మాత్రం ఖచ్చితంగా అభిమానులు కలిగించాలి. సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు కావాలని ఈ ఫంక్షన్ నుంచి కొంచెం దూరంగా ఉండటం కోసమే ఆయన ఒక పక్కా ప్రణాళికతో ఆయన అటు టూర్ పెట్టేసుకొని ఈ ఫంక్షన్కి దూరంగా ఉన్నారు అని చెప్పేసి అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి అసలు వాస్తవం ఏంటి అంటే మరి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అంశాల్లో మరి ఎందుకు దూరం వచ్చిందో, ఎందుకు దూరం అయ్యారో, ఎందుకు విభేదాలు తలెత్తాయో, కానీ ఇదైతే మాత్రం సినీ అభిమానులకైతే అంత మంచిది కాదు, ముఖ్యంగా నందమూరి అభిమానులకి. సో ప్రక్కన మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ కలిసిపోయి ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్న తరుణంలో నందమూరి ఫ్యామిలీలోనే చీలికలు, ఇటు మెగా ఫ్యామిలీలోనే చీలికలు రావడం అనేది మాత్రం కొంత దురదృష్టకరం. కనీసం భవిష్యత్తులో అయినా సరే ఆ విభేదాలన్నీ చెరిగిపోయి కలిసి ఉండాలని చెప్పేసి అయితే కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బాలయ్య గారి ఫంక్షన్కి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయం మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.